ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పండి అని ప్రజలను అడిగితే ప్రజలు చెప్పే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పే మాట. ఎందుకంటే అది అక్షర సత్యం. కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు పప్పు నిప్పు బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి. మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడ చేతులు షాక్ కొట్టే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా, జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు, ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు, ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు, ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు, అవన్నీ ఒక ఎత్తు. మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు? 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 100,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టావే, అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు, అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు. ఎలాంటి అనుమానం లేదు. ఇంకా హాస్యాస్పదం ఏమిటంటే చంద్రబాబు గారు ఇసుకెంతకిచ్చారయ్యా? ఉచితం అంతే కదా. ఉచితంగా ఇసుకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అంటే ఇది ఇంకా హాస్యాస్పదం. అందుకే జగన్ గారికి చెప్తున్నా, అన్నా క్యాంటీన్ మూసివేత దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేద్దాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు. ఆ తప్పని ఒక ఎత్తు అయితే 200,000 మందికి 100,000 మందికి ఉద్యోగాలు 100,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టే ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు. మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు, తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా, జై తెలుగుదేశం, జోర్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. ఒకే ఒక మాట సోదరులారా, ఇది సింహపురి గర్జన. ఒక్కసారి మొత్తం చేతులు పిడికలు బిగించి సైకిల్ సైకిల్ అంటే, ఓటు ఓటు అంటే సైకిల్ సైకిల్ అని రాష్ట్రం అంతా మరుమోగాల. ఓటు ఓటు సైకిల్ సైకిల్, 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 ఓటు ఓటు సైకిల్ సైకిల్. అక్క చూపు సైకిల్ సైకిల్, అక్క చూపు ఓటు, చెల్లి చూపు, అన్న చూపు సైకిల్ సైకిల్, తమ్ముడు చూపు ఓటు ఓటు. What to what to? What to what to?